పిఠాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మళ్లీ పాటుపడతానని ఆ పార్టీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల పార్టీ అని, జనసేన పార్టీ వారితో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీని ఓడించాలని ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియదని ఎస్వీఎస్ఎన్ వర్మ ఎద్దేవా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపట్టిందని, రాబోయే రోజుల్లో 60 సంవత్సరాల పెన్షన్, డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ పథకం ఇచ్చారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకు మా సతీమణి కూడా ప్రసారం చేస్తుందని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని, ఈసారి కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలని వర్మ తెలిపారు. ఈరోజు లక్ష్మీనరసాపురం గ్రామం తిరగడం జరిగింది. అంతా కూడా లక్ష్మీనరసాపురం గ్రామంలో కూడా రోడ్లు రైళ్లు అన్నీ వేయడం జరిగింది. అలాగే పసుపు కుంకుమ కింద కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పథకాలు కూడా అందరూ తీసుకుని దాని గురించి మంచి స్పందన ఉంది. అలాగే అందరూ కూడా రైతులకు నీరు ఇవ్వడం జరిగింది. అలాగే వరం గారికి మీరు అందరూ కూడా ఓట్లేసి చేయించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో 60 సంవత్సరాల పెన్షన్, అది కూడా 15 రెట్లు అంటే 3000, అంటే సంక్షేమ ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పేదవాళ్ళ సంక్షేమ ధ్యేయంగా, రైతాంగ ధ్యేయంగా రైతు నిలబడాలని ఆర్థికంగా అన్నదాత సుఖీభావం ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకి సపోర్ట్గా పసుపు కుంకుమ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే పేదవాళ్ళ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో 150+ చాలా సునాయాసంగా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. పిఠాపురం కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తాం. ఇబ్బంది 1000 గొల్లపురాలు వెళ్ళాం, 500 మంది వచ్చారు. అలాగే 9-10 వార్డులకి మా మిస్సెస్ వెళ్ళింది, అక్కడ కూడా 100 మంది వచ్చారు. ఇవన్నీ ప్రజలు ఇంట్రెస్ట్తో వస్తారు తప్పితే, ఇష్టంతో వస్తారు తప్పితే, కష్టంతో ఎవరు రారు. తెలుగుదేశం పార్టీకి మేము సర్వీస్ చేసాం. స్థానికులు విదేశాల నుంచి రాలేదు, 5 సంవత్సరాలకు ఒకసారి కనపట్టలేదు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. అంచేత ఎట్టి పరిస్థితిని ఆశిస్తా. ఇప్పుడైతే ఏ పార్టీలన్నా కానీ, ఏ నియోజకవర్గం స్థానిక అభ్యర్థులకు ఇస్తే అవగాహన ఉంటుంది, అందరూ సాటిస్ఫై అవుతారు. చేత ఇదొకటి గట్టిగా నినాదం ప్రజల్లో ఉంది, దానివలన రిజల్ట్స్ కూడా అంత గట్టిగా వస్తాయని కూడా తెలియదు.